శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ ముప్పై ఏడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభైలోని ఎనిమిదవ కథ రక్ష రేకు పల్నాటి సీమలో ఒక పల్లె ఉంది ఆ పల్లెలో చంద్రమ్మ అనే ఒక ముసలమ్మ ఉంది ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురు ఆ కూతురికి శేషు అనే ఒకే ఒక్క కొడుకు ఉన్నారు ధర్మమ్మ మగుడు హనుమారెడ్డి చంద్రమ్మ భర్త చెంగారెడ్డి గొప్ప వీరులు ఆ అల్లుడు మామలిద్దరూ పలనాటి యుద్ధంలో తమ రాజు పక్షాన్ని శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు శేషు అప్పటికి ఆరు నెలలైనా నిండని బిడ్డ వాణ్ణి ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ ఆ తల్లి అమ్మమ్మ భర్తలు పోయారన్న దుఃఖం దిగమింగుకున్నారు ఏన్నార్థం వయసులో శేషు ఒక మాటు పిడుగు చప్పటికి జుడుచుకున్నాడు పెరిగి పెద్దవాడైనా ఆ అదటు భయము వాణ్ణి పట్టుకు వదలలేదు తోటి పిల్లలంతా వాణ్ణి ఉత్తి పిరికి పంద క్రింద చెమకట్టి హెదురు అయినప్పుడల్లా వాణ్ణి వేలాకోలాలు చేసి ఏడిపిస్తూ ఉండేవారు పాపం శేషు పిరికితనాన్ని చూసి ధర్మమ్మ చంద్రమ్మ చాలా విచారించారు ఆ పిరికితనం ఎలా పోగొట్టడమా అని వాళ్ళు రాత్రింబవళ్ళు ఆలోచించారు ఆఖరికి చంద్రమ్మకు ఒక ఆలోచన తట్టింది ఒకనాడు శేషు తోటి పిల్లలతో ఆటలకు వెళ్ళి మామూలు ప్రకారం వాళ్ళ చేత దెబ్బలు తిని ఏడుస్తూ వచ్చాడు చంద్రమ్మ వాణ్ణి చూసి ఎవళ్ళైనా కొడితే తిరగబడి బాధాలు కానీ చచ్చ నాగమ్మలాగా ఎడుస్తూ రావటం ఏమిటి మీ నాన్న తాత నీకు మళ్ళీ భయపడ్డారా కత్తులు పుచ్చుకొని యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని సంహరించేవారు నువ్వు కూడా వాళ్ళలాగే వీరుడివ యుద్ధానికి వెళ్ళాలి అని అన్నది అమ్మో యుద్ధమా ఆ మాట చెబితేనే నాకు గుండెలు కొట్టుకుంటున్నాయి అన్నాడు శేషు అందుకే అబ్బాయి నీకు వచ్చిన భయం ఏమీ లేదు గొప్ప తపశ్చాలి అయినటువంటి ఒక మహాయోగి ఇచ్చిన రక్షరేఖ మహిమ వల్ల నీ తండ్రి తాతలు యుద్ధాలలో విజయం పొందారు దానిని ధరించటం వల్ల మనిషిలో వీర లక్షణాలు పుట్టుకొస్తాయి ఏమంటే ఆయన మీ నాయనకు తాతకు ఇచ్చి వెళ్ళిన రక్షరేఖలు రెండు ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాయి వాటిల్లో ఒకటి నువ్వు కట్టుకొని వెళ్ళు అది నీ వంటి మీద ఉన్నంతకాలం నీవు బలవంతుడవు ధైర్యవంతుడవు అవుతావు ఎవళ్ళు నిన్ను ఏమీ చేయలేరు అని అన్నది ఓ సరే అన్నాడు శేషారెడ్డి చంద్రమ్మ లోపలికెళ్ళి తన సందుగుపెట్టెలో ఏనాటి నుంచో పడి ఉన్న రాగి నానికోడు ఒకటి పైకి తీసి దానికి ఒక తాడు కట్టి తెచ్చి మనవాడికి ఇచ్చింది శేషారెడ్డి అది నిజంగా యోగీశ్వరుడు ఇచ్చి వెళ్ళిన రక్షరేఖ అని అనుకొని వెంటనే దాన్ని తన దండకు కట్టుకున్నాడు దాని మహిమను పరీక్షించాలని తోచి వాడు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడక పిల్లలంతా బొంగరాలు తిప్పుకునే మైదానంలోకి పరిగెత్తి వెళ్ళాడు ఇంకా ఎవరొస్తారో రండిరా డొక్క చీల్చేస్తాను అని అరిచాడు పిల్లలందరికీ ఆశ్చర్యం వేసింది ఏమిటర్రా అలా చూస్తూ నిలబడిపోయారు పట్టుకుని చితగొట్టక అన్నాడు వాళ్ళ నాయకుడు ఒక్క మాటుగా వాళ్ళందరూ శేషారెడ్డిని చుట్టుముట్టారు అయితే శేషారెడ్డి ఆదివరకు మళ్ళే కాకుండా శివమెత్తిన వాడిలాగా ఎగిరిపడుతూ తలకొక గుర్దుకున్నాడు మదుపుటేనుగు గల గుంపులో దుమికిన సింహపు పిల్లకు మల్లె గర్జిస్తూ వాళ్ళందరినీ చెల్లా చెదురు చేసేసాడు వీడికి కొత్త బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకుంటూ వాళ్ళంతా దెబ్బలు తగిన చోట తడుముకుంటూ పారిపోయారు శేషారెడ్డి విజయగర్వంతో ఇంటికి పోయి రక్షరేఖ పనిచేసిందాచ్ అని ఎగురుతూ అమ్మమ్మకు చెప్పాడు చంద్రమ్మ తన యుక్తి ఫలించినందుకు లోపల సంతోషించింది శేషారెడ్డి పెద్దవాడై కత్తిసాము నేర్చి కొండవీడు రాజ్యానికి పోయి ఆ రాజుగారి సేనలో చేరాడు కొద్ది కాలానికి అతడు తండ్రిని తాతను మించినా వీరుడనిపించుకున్నాడు కొండవీడు రాజు అతని ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఒక చిన్న సైనిక దళానికి అతన్ని అధిపతిగా చేశాడు ఇది జరిగిన కొద్ది రోజులకే కొండవీటి రాజు శత్రురాజుల మీదకి దండెత్తిపోవాల్సి వచ్చింది దుర్గాన్ని కాపాడుతూ ఉండటానికి శేషారెడ్డిని అతని సైన్యంతో అక్కడ ఉంచేసి రాజు తక్కిన సైన్యమంతా వెంట పెట్టుకొని దండయాత్ర సాగించాడు ఈ సంగతి తెలిసిన నవాబు ఒకడు కొండవీటిని వశం చేసుకోవటానికి ఇదే సమయమని తలిచి తన సైన్యంతో వచ్చి ఆ దుర్గాన్ని ముట్టడించాడు దుర్గాన్ని రక్షిస్తోన్న శేషారెడ్డి సైన్యం నవాబు సైన్యంతో పోల్చి చూస్తే చాలా తక్కువ తండోపతండాలుగా వచ్చిపడుతూ ఉన్న నవాబు సైన్యాన్ని చూసేటప్పటికీ శేషారెడ్డికి మొదట చాలా అధైర్యం వేసింది కానీ అతనికి మొలలో ఉన్న రక్షరేకు మాట జ్ఞాపకానికి వచ్చి గొప్ప ధైర్యం వచ్చింది నవాబు ముట్టడి చేశాడన్న వార్తను తెలియచేయటానికి అతడు వెంటనే తన రాజుగారి వద్దకు చారులను పంపి తన సైనికులతో కోట దర్వాజా వద్ద నిలబడి వచ్చిన శత్రు సైనికుల నరకటం మొదలెట్టాడు అతని సాహసం చూసేటప్పటికీ అతని సైనికులకు కొండంత ఉత్సాహం వచ్చి వాళ్ళల్లో ఒక్కొక్కడు నూరు మంది పెట్టుగా శత్రువుల్ని నరకటం మొదలెట్టారు త్రుటిలో కొండవీడు తమ వశమవుతుందనుకుని వచ్చిన నవాబు సైన్యం కోటలో ప్రవేశించలేకపోవటమే కాక చాలామంది హతులైనారు ఇంతలో దండయాత్రకు వెళ్ళిన కొండవీటి రాజు సైన్యంతో వెనక్కి తిరిగి వచ్చి నవాబు సైనికుల్ని ఢీకొన్నాడు ఒక ప్రక్క రాజుగారి సైన్యం రెండోపక్క శేషారెడ్డి సైన్యం నవాబు సైనికుల్ని ఢీకొని చెల్లా చేసి తరిమేశాయి తను వచ్చే వరకు కోట శత్రువులకు చిక్కకుండా రక్షించగలిగినందుకు రాజు శేషారెడ్డిని మెచ్చుకొని ఎన్నో బహుమానాలు బిరుదులు ఇచ్చి గౌరవించాడు శేషారెడ్డి బహుమతులన్నీ తెచ్చి అమ్మమ్మకు చూపెట్టి అమ్మమ్మా ఇదంతా నువ్వు కట్టిన రక్షరేఖ యొక్క సుమా అని అన్నాడు చందమ్మ ఏనాడో తాను మనవడి మూలలో కట్టిన ఆ రాగి నానుకోడు మాట మరిచేబోయింది మనవాడు జ్ఞాపకం చేసేటప్పటికీ నాయన అది ఇంకా ములలోనే ఉందా దాన్ని నువ్వు నిజంగా రక్షరేఖనే అనుకుంటున్నావా అనే అంది శేషారెడ్డి తెల్లబోయి అది రక్షరేఖ కాదా యోగి ఇవ్వలేదా అని అడిగాడు దానికి చంద్రమ్మ యోగి లేడు రాక్షరేఖ లేదు ఇదంతా నీ పిరికితనాన్ని పోగొట్టడానికి నేను చేసిన యుక్తి అనంది ఏదైతేనేమమ్మమ్మ నా తండ్రి తాతల పేరు ప్రఖ్యాతి నిలబెట్టింది అంటూ శేషారెడ్డి ముసలమ్మకు సాగిలపడ్డాడు ఈ కథ రాసినవారు తాతపూడి వీర వెంకట సత్యం అమలాపురం